హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మన లైఫ్లో మనలాంటి ఒక్కరు కాదు, ఇద్దరిని కలుసుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి కథాంశంతో ఒక సినిమా రిలీజ్ అయింది, అమిగోస్. ఈ సినిమా విశేషాలు మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్. అమిగోస్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది, ఎలా ఉంది సార్ మూవీ? ఇది రాజేందర్ రెడ్డి క్రియేషన్. డోపర్ గ్యాంగర్ అనేటువంటి ఒక వెబ్సైట్ తాలూకా కథ ఇది. అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు జనం చూడట్లేదు, రీమేక్ సినిమాలు చూడటం లేదు అనేది మనకి బుట్టబొమ్మ సినిమాతో అర్థమవుతుంది. ఓకే, బుట్టబొమ్మ సినిమా పెద్దగా జనాలు కనెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే దాని ఒరిజినల్ వెర్షన్ను చూస్తారు అందరూ, తెలుగు ప్రజలు. ఓకే. రెండోది, ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాల్లో రైటర్ సినిమా కొంతమేరకు ఆడియన్స్ అటెన్షన్ని లాక్కుంది, గ్రాప్ చేసింది. కారణం ఏంటంటే అది కొంత నేటివ్ స్టోరీ, కొంత కథ నడవటం. ఓకే. అయితే ఈ సినిమాలు అంటే ఆలంబన లేకుండా సినిమా ఎలా తీస్తాము అని అంటారు డైరెక్టర్లు. ఓకే. ఆ ఆలంబన ఈ సినిమాకు కూడా ఉంది, అమిగోస్ కూడా ఒక ఆలంబన ఉంది. ఇది కూడా ఒక విదేశీ చిత్రం తాలూకా నమూనానే, కాకపోతే ఒక కొరియన్ మూవీ. అది ప్రపంచానికి పెద్దగా తెలియదు, అంటే తెలుగు ఆడియన్స్, తెలుగులో కూడా ఇంకా అంతగా సెర్చ్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్కి తెలియకపోవటం అనే ఒక అడ్వాంటేజ్ని తీసుకున్నారు వీళ్ళు. ఓకే. తీసుకుని ఒక కథని డిజైన్ చేసుకున్నారు. ఈ డోపర్ గ్యాంగర్ అనేటువంటి ఒక వెబ్సైట్ బ్యాక్డ్రాప్లో నడిచే కథ ఇది. అంటే ప్రతి మనిషికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఆ క్యూరియాసిటీతో పాటు కొంత ఎంజూజియాజం ఉంటుంది. కొత్త విషయం తెలిసినప్పుడు ఆ విషయం లోతుల్లోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫలితాలు వికటించవచ్చు. ఆ వికటించిన ఫలితాలు తన వాళ్ళకి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదకరంగా మారచ్చు. ఆ ప్రమాదకరంగా మారినప్పుడు దాన్ని సెటిలైట్ చేయాల్సిన బాధ్యత ఇతందే అవుతుంది. ఓకే. ఇలాంటి సందర్భాల్లో చాలామంది పారిపోతారు అక్కడ నుంచి. కొంతమంది దీన్ని సెటిలైట్ చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టి చేస్తారు. ఈ పాయింట్ మీద అల్లుకున్నటువంటి కథ అది. ఓకే. ఈ కథని, ఈ కథలో ప్రమాదము అతనే, ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకునేది అతనే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆడియన్స్కి కొంత హుకింగ్గా అనిపించింది కూడా అదే. కళ్యాణ్ రామ్ కెపాసిటీస్ ఏంటి, ఆయన ఏ మేరకు నటించగలడు, ఆయన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది క్షుణ్ణంగా స్టడీ చేసి అది అతనికి కూడా అర్థం చేయించి, సినిమా ఎలా తీయబోతుందో కూడా అతనికి తెలియజేసి తీసిన సినిమా ఇది. దాంతో ఇతర పాత్రలకు కూడా కొంత ప్రాధాన్యత ఉంది. కథలో ప్రాధాన్యత లేకుండా ఏ పాత్ర లేదు అసలు. అనవసరంగా ఒక క్యారెక్టర్ని కూడా వాళ్ళు జనాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే, స్ట్రైట్గా కథ నడుపుకుంటూ వెళ్ళిపోయారు. మధ్యలో పాటలు పెట్టే ఇలాంటి ఆలోచనలు కూడా చేయలే. సెకండ్ హాఫ్లో ఒకే ఒక పాట ఉంటుంది. ఓకే. అంటే పాట పెడితే అది ఖచ్చితంగా డీవియేషన్ అవుతుంది అనేది డైరెక్టర్కి తెలుసు. రెండోది, కళ్యాణ్ రామ్తో పాట పెడితే అది డెఫినెట్గా డీవియేషన్ అవుతుంది అనే విషయం కూడా తెలుసు అతను. కాబట్టి ఆ జోన్లు, ఆ ఏరియాలోకి వెళ్ళా అతను, ఆ జోన్లోకి వెళ్ళా. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ సాంగ్స్? ఒకటే. ఒకటే సాంగ్, అది కూడా బాలయ్య గారి సాంగ్. అది కూడా బాలకృష్ణ గారి ధర్మక్షేత్రపు గీతాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడారు. ఓకే. ఇళయరాజా గారి ట్యూను, చాలా పాపులర్ సాంగ్ అది. దాన్ని కూడా చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేయించుకున్నారు. కొరియోగ్రాఫర్ కూడా కళ్యాణ్ రామ్తో ఏది వర్కౌట్ అవుతుందో అదే చేయించాడు. కళ్యాణ్ రామ్ ఒక మాట చెప్పాడు నిన్న, ఇది ప్రయోగ సినిమా కాదు, ఇది ప్రయోగం కాదు, కమర్షియల్ సినిమానే అని చెప్పాడు. ఓకే. కమర్షియల్ సినిమానే క్రియేటివ్గా చేద్దాం అనుకున్నారు. ఆ క్రియేటివ్గా చేయటానికి తన పూర్తి సహకారాన్ని ఇచ్చాడు డైరెక్టర్కి. కొరియన్ మూవీ నుంచి తీసుకున్నటువంటి లైన్ అయినప్పటికీ నేటివ్ తీసుకురావడానికి కొంత కసరత్తు చేశాడు అతను డైరెక్టర్ రాజేందర్ రెడ్డి. ఓకే. ఆ కష్టం కనిపిస్తుంది తెర మీద. కథని డిజైన్ చేసుకోవటం ఒక్కటే కాదు, క్యారెక్టర్స్ డిజైనింగ్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాడు. అలాగే ఈ మూడు క్యారెక్టర్లు ట్రావెల్లో ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకున్నాడు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు అయినాయి సినిమాకి. ఈ ప్లస్ పాయింట్ల మీద పాజిటివ్ టాక్ అయితే వచ్చింది మార్నింగ్ షోకి. ఇది ఏ రేంజ్ హిట్ అవుతుంది అంటే డిజాస్టర్ అయితే కాదు, ఓకే పర్వాలేదు అనే అభిప్రాయంతో జనాలు బయటకు వస్తున్నారు. రెండోది, ఇంకో కంపారిజన్ ఉంది ఈ సినిమాకి, జై లవ్ కుసా అనే సినిమా ఉంది,
అతని సొంత సినిమా, కళ్యాణ్ రామ్ సొంత సినిమా, ఇది మైత్రిలో చేసిన సినిమా. జనరల్గా ప్రయోగాలన్నీ కూడా తన కంపెనీలోనే చేసుకోవడం ఆయనకు అలవాటు, కళ్యాణ్ రామ్కి. ఇది మైత్రికి వెళ్ళింది సినిమా. ఇది కూడా తన ఓన్ ప్రొడక్షన్ కోసం అనుకుని మొదలుపెట్టిన ఇదే. కాకపోతే మధ్యలో వాళ్ళు ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడికి వెళ్ళింది సినిమా. కాబట్టి ఇది ఒక ఫ్రెండ్లీ, అమిగోస్ అంటేనే ఫ్రెండ్స్ అని, ముగ్గురు స్నేహితుల మధ్య అంటే ఏ సంబంధము లేకుండా ఆన్ ఆఫ్ షడన్ ముగ్గురు మధ్య ఒక స్నేహం వస్తే ఎలా ఉంటుంది, ఆ స్నేహం, ఆ స్నేహితులు ఆ స్నేహాన్ని ఎలా వినియోగించుకుంటారు అనేది కాన్సెప్ట్. అందులో రకరకాల కోణాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క మోటో ఉంటుంది. ఒకడు దీనిలో నుంచి ఒక ఆప్యాయత వెతుక్కుంటాడు, ఇంకొకటి స్వార్థాన్ని వెతుక్కుంటాడు, ఇంకొకటి వెతుక్కుంటాడు. ఏమి వెతుక్కుంటాడు? ఒక మనిషి తోడుగా దొరికితే అతను ఆ మనిషి నుంచి ఏం కోరుకుంటాడు, ఏమి పొందాలని ట్రై చేస్తాడు అనేది దీని వెనకాలన్న ఇంకొక లైన్. వీటన్నిటినీ చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆడియన్స్ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంగేజ్ చేస్తూ కథ నడిపాడు. ఓకే, ఇది అతని డెబ్యూ మూవీ కూడా, డైరెక్టర్ది డెబ్యూ మూవీని ఈ మేరకు డిజైన్ చేయగలిగాడు. రెండోది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. ఈ కథకి ఆ మేరకు ఖర్చు పెట్టక తప్పదు. ఖర్చు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్క్రిప్ట్ని హీరోతోనూ కన్విన్స్ చేయించుకున్నాడు, అలాగే ప్రొడ్యూసర్స్తోనూ కన్విన్స్ చేయించుకున్నాడు. మొత్తానికి సినిమాని బయటకు తీసుకురాగలిగాడు తన ఆలోచనని. ఆ మేరకు అతను సక్సెస్. అతని కథ నడుస్తుంది కొంతకాలం. అంటే చాలా జాగ్రత్తగా, చాలా బ్యాలెన్స్డ్గా, ఎటువంటి ప్రలోభాలకి అంటే ఇది లేకపోతే అది ఉండదేమో, ఇది కమర్షియల్ సినిమా కాబట్టి ఒక ఐటమ్ సాంగ్ ఉండాలేమో, ఇలాంటి ఆలోచనలకు పోల చాలా కంట్రోల్ చేసుకుని ఆ పాట పెట్టాడు. ఓకే, ఎన్నో రాత్రులు పాట. ఆ పాట పెట్టడం వెనకాల కూడా కొంత మదనకు అనిపించింది అతను, డైరెక్టర్ తాలూకా ప్రాబ్లం. కథని బాగా చెప్పాలి, జనాలని హుక్ చేయాలి, థియేటర్లో కూర్చోబెట్టగలగాలి అనేది అతను పెట్టుకున్న లక్ష్యం. దాన్ని ఫుల్ఫిల్ సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నాడు. ఓకే, ఏ రేంజ్ హిట్ అనేది తేలాలంటే ఇంకో 2 రోజులు టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే సినిమా పాస్ అయింది. నేను ఆ సినిమాకి ఇచ్చే రేటింగు 2.5. సో నార్మల్గా మనం సినిమాలు చూస్తుంటే ఆ సినిమాకి సంబంధించి స్టార్టింగ్లో సాంగ్ లేదా టైటిల్ సాంగ్ హీరో ఎలివేషన్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ లేదంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రేక్షకులు? అంటే అసలు పాట ఉండాలి అనే అభిప్రాయం కలగకుండా సినిమాని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, అంటే పాత రోజుల్లో ఒక జోక్ ఉండేది. చక్రపాణి అని సీనియర్ ప్రొడ్యూసర్ ఉండేవాడు, విజయ చక్రపాణి గారు. పాటలు ఎందుకు పెడతారు సినిమాల్లో అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, ఇదివరకు 2 ప్రొజెక్టర్లు ఉండేవి కాదు, ఒకటే సింగిల్ ప్రొజెక్టర్ మీద సినిమా వేసేవాళ్ళు, 5-6 ఇంటర్వెల్స్ ఉండేవి కాబట్టి జనాలు బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు డబుల్ ప్రొజెక్టర్ వచ్చాక 1 ఇంటర్వెల్ అయిపోయింది, దాంతో జనాలు ఇబ్బంది పడతారని పాటలు పెడుతున్నామని. అంటే పాట వచ్చినప్పుడు అసలు బయటకు వెళ్ళి వస్తారని. ఓకే, ఆ అవకాశం ఇవ్వాలి ఆ డైరెక్టర్ ఇక్కడ. అంటే సినిమా మొదలైన తర్వాత ఒక 15-20 నిమిషాలు కొంత డల్ షేడ్లోనే నడుస్తుంది. ఏమిటిది, ఏం చెప్పబోతున్నాడు ఇతను, ఏం నడపబోతున్నాడు అనే ఒక సందేహంతోనే కథ నడుస్తుంది. 20 నిమిషాల తర్వాత నుంచి నెమ్మదిగా ఎప్పుడైతే ఈ వెబ్సైట్ తాలూకా పరిచయం మొదలైందో, ఎప్పుడైతే ఇతనిలో ఒక ఎంథూజియాజం మొదలైందో, హీరో క్యారెక్టర్లో ఒక అత్యుత్సాహం మొదలైందో, అక్కడి నుంచి సినిమా రన్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆడియన్స్ ట్రావెల్ అయిపోయారు సినిమాతో. ట్రావెల్ చేయగలిగిస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను మధ్యలో వాళ్ళని ట్రైన్లో నుంచి దింపే ప్రయత్నం చేయలే. పాట పెడితే దిగిపోతారనే భయం చేత పాట పెట్టలే. ఓకే, అందుకని అసలు పాటల గురించి ఆలోచించే అవకాశం లేకుండా చూసుకున్నాడు. అది కూడా అక్కర్లేదు నిజానికి. ఆ సాంగ్ కూడా అక్కర్లేదు. అతను డిజైన్ చేసుకున్న పద్ధతిలో అయితే అక్కర్లేదు. కాకపోతే ఆ ఏరియాలో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్కి అవకాశం ఉంది. దానికోసం ఏదో ట్రాక్ అయ్యకుండా ఓ పాట పెట్టేస్తే సరిపోతుంది కదా. అది కూడా వ్యూహాత్మకంగా కొంచెం బాలకృష్ణ గారి పాట అయితే నందమూరి అభిమానుల్ని అట్రాక్ట్ చేయొచ్చు థియేటర్ వైపు అనే ఒక కుట్ర కూడా ఉండొచ్చు దానిలో.
ఓకే. ఆ పాట పెట్టడం వెనకాల కూడా ఒక డిజైన్ ఉంది. బాలయ్య ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ అందాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని నందమూరి బ్రదర్స్ అని విడిగా పిలుస్తున్నారు కదా. అవును సార్. ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని, పాత రోజుల్లో హైదరాబాద్ బ్రదర్స్ అని మరి శశిధర్ రెడ్డిని, పి జనార్దన్ రెడ్డిని పిలిచేవాడు. అవును సార్. అట్లా ఇప్పుడు వీళ్ళు నందమూరి బ్రదర్స్ కాబట్టి నందమూరి బ్రదర్స్ సినిమా నందమూరి ఇన్ టోటల్ అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం కోసం పన్నెన వ్యూహంలో భాగంగా ఆ పాట వాడారు. ఆ పాట కూడా చాలా పద్ధతిగా తీశారు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశారు. ఎక్కడ అతికి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళలేదు, చాలా బ్యాలెన్స్డ్గా నడిపాడు. ఆ కాస్ట్యూమ్స్కి, కాస్ట్యూమ్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, ఏదైనా ఆ మూమెంట్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా నడిపారు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అంటే ఫస్ట్ మూవీ డైరెక్టర్కి జనరల్గానే కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. ఇతను ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ ఫైర్ అవడానికి అవకాశం లేకుండా డిజైన్ చేద్దాం, మన శక్తి వంచన లేకుండా అని అనుకున్నాడు. అతను ఆ శ్రమ కనిపిస్తుంది సార్. మీ అనాలిసిస్ ప్రకారం తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమా కాబట్టి రిసీవ్ చేసుకుంటారంటారా? రిసీవ్ చేసుకుంటారండి, రిసీవ్ చేసుకుంటారు. కొంత కొత్తగా అనిపించింది, కొత్తగా అనిపించేలా ఉంది కథ. అంటే చాలా సన్నివేశాలు మనం అంతకుముందు అనేక సినిమాల్లో చూసినవే, రాబోయే సీన్ ఏంటో కొంత ఊహించుకోవడానికి అవకాశం కల్పిస్తూనే ఉంటుంది సినిమా. సార్, పాత కథలని కొత్తగా ఎలా చెప్పగలవు అనేదే కదా ఇప్పుడు టాలెంట్. అవును సార్. ఎలా చెప్పగలుగుతున్నావు అన్నది కదా, కూర్చోబెట్టగలుగుతున్నావా లేదా థియేటర్లో ప్రేక్షకుడిని అని. థియేటర్లో కూర్చోబెట్టగలిగే అంత సమర్థత ఆ డైరెక్టర్కి ఉంది అనేది ప్రూవ్ అయింది సినిమాతో. అసహనం జోలికి వెళ్ళాల ప్రేక్షకులు ఎవరు కూడా ఇబ్బంది పడాల, సీట్లో అసహనంగా కదలటం లాంటివి ఏం లేవు, ట్రావెల్ అయ్యారు. సార్, ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తే బాలకృష్ణ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు నందమూరి హీరోలు దూకుడు పెంచారంటారా? అంటే ఆయన ఇంకా రేటు ఉంది, 24 వరకు ఉంది ఎన్టీఆర్ది, ఆయన పక్క పెడితే వీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారంటే అతను అఖండ, వీరసింహారెడ్డి రెండు, ఇతను బింబిసారా. ఇది బింబిసారా ఏంటంటే అసలు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్ళాడు ప్రేక్షకుడు, అతనికి విపరీతంగా కనెక్ట్ అయింది ఆ సినిమా. అవును సార్. సో ఆ రేంజ్ వేరు, ఈ సినిమా కొంత అంచనాలతో వచ్చారు. ఓకే. అంటే కళ్యాణ్ రామ్ బింబిసారతో చేసిన పని ఏంటంటే ఇతను స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుంది, చాలా హానెస్ట్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని తన లిమిటేషన్లు తాను ఎరిగి డైరెక్టర్కి కొంత బాధ్యత అప్పచెప్పే ఒక క్రమశిక్షణ ఉంది ఇతనికి అనేది ప్రజలకు అర్థమైంది. అర్థమైన తర్వాత చేస్తున్న సినిమా ఇది. సో కొన్ని అంచనాలతో థియేటర్కి వచ్చారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయటం అనేది ఈ సినిమా ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది. అక్కడ వరకు పాస్ అయింది సినిమా, ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అదేమో స్ట్రైట్గా సక్సెస్ చూసింది సార్. ఇది కంపారిజన్ నడుస్తుంది, కొంత చాలా కంపారిజన్స్ వస్తాయి ఈ సినిమా మీద. జైలవ్ కుస కంపారిజన్ నడుస్తుంది, దాదాపుగా మూడు క్యారెక్టర్లు అక్కడ కూడా. ఒక క్యారెక్టర్ కొంచెం అమాయకంగాను, ఒక క్యారెక్టర్ కొంచెం ట్రిక్కీ క్యారెక్టరు, ఒకటేమో క్రూయే ఒక విలన్ షేడ్లు ఉన్నటువంటి క్యారెక్టరు. అయితే దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే సైకలాజికల్గానే అందులో క్యారెక్టర్ మీద ఒక సింపతి వస్తుంది. ఆ క్యారెక్టర్ బ్రాటప్ నుంచి ఉన్న సమస్యలు, అది ఫేస్ చేసినటువంటి సమస్యలు, అణచివేత, వీటన్నిటి నుంచి ఒక సింపతిని గెయిన్ చేసుకునే క్యారెక్టర్ అది. విలన్లా అనిపించినప్పటికీ సింపతితో కూడినటువంటి విలన్ అది. అంటే ఆడియన్స్ నుంచి సింపతి వస్తుంది ఆ క్యారెక్టర్. ఇక్కడ అలా కాదు, ఇది ఇన్ టోటల్ విలన్ క్యారెక్టర్. దాన్ని ఆయన కష్టపడి చేశాడు. కష్టపడి చేస్తున్నప్పుడు అతనికి డైరెక్టర్ అతను వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు దాన్ని. అది వర్కౌట్ అయింది. కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడా అని చెప్పలేము, ఆయన నటించాడు. ఓకే. డైరెక్టరు ఆ సన్నివేశాన్ని అద్భుతంగా జనాలకు కన్వే అయ్యేలాగా డిజైన్ చేశాడు, అందువలన సినిమా నిలబడింది సార్. అందుకని ఇది ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా క్రెడిట్ డైరెక్టర్కి ఇచ్చేయాలి, నెక్స్ట్ కళ్యాణ్ రామ్. సరే, ఈ సినిమాకి సంబంధించి అంటే అంత ప్రమోషన్స్ కానీ పబ్లిసిటీ చేయలేదు అనుకోండి సార్. అవును. ఎందుకని ఉండొచ్చు సార్? అలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయని భయం. ఓహో.
అంచనాలు లేకుండా థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఎగ్జైట్ అయి బయటకు వెళ్తే వచ్చే మాట వేరు. అవును సార్, అంచనాలతో థియేటర్ కా ఇప్పటికే అంచనాలు వచ్చినాయి కానీ బజ్ హైప్ అంతా క్రియేట్ చేయలేదు కదా. క్రియేట్ చేయలే, క్రియేట్ చేయకుండా ఒక నిశ్శబ్ద విప్లవం అనే కాన్సెప్ట్ నమ్ముకుని రిలీజ్ చేశారు సినిమాని. ఓకే, అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పాలంటే కనీసం 1 or 2 days చూడాలి. ఇది టోటల్గా కళ్యాణ్ రామ్ అమిగోస్ సంబంధించి నాకు అనిపించిన విషయాలు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.